ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ కేవీ సిఐటియు సంఘాలు ధర్నా చేపట్టాయి. జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్, సిఐటియు ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలతో కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఉమ్మడి శ్రీనివాస్, ఎడ్ల రమేష్ అన్నారు. రామగుండంలోని ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు మోదీ రామగుండం వస్తున్నారని తెలిపారు. సింగరేణి, ఎల్ఐసి, రైల్వే, విమానయానాలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్స్ ను పెద్ద హాస్టళ్లలో నియమిస్తూ సంచులు మోసే పనికి మాత్రం తెలంగాణ బిడ్డలను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు రామగుండం వచ్చి ఏమో పనులు చేస్తామని ఉద్ధరించడానికి రామగుండం వస్తూ ఉన్నాడు. దీన్ని సిఐటియు, ఐఎఫ్టియు, టిఆర్ఎస్ కేవీ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మొత్తంగా కాలగర్భంలో కలిపేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. దీనివల్ల కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలను నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా రైల్వేలను, రోడ్లను, విమానాశ్రయాలను, బ్యాంకులను, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మేస్తున్న పరిస్థితి మోడీ ఉంది. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గో బ్యాక్ అనే విధానం తెలంగాణలో ఉన్న అన్ని ప్రజానీకం కార్మిక వర్గం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. రామగుండంకు వస్తున్న ప్రధాని మోడీ గారు కార్మికుల హక్కులను కాలరాసి ఇలా సింగరేణి కార్మిక వర్గం ఉన్నటువంటి రామగుండానికి ఏ ముఖం పెట్టుకొని వస్తుండో మేము కార్మిక వర్గం నుంచి వెళ్ళి నరేంద్ర మోడీని కరీంనగర్ నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కార్మికుల పైన కక్షపూరితంగా తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకోవాలి. ఇవాళ సింగరేణి మీద కన్నుబడి ఇలా సింగరేణిని అమ్మి దాన్ని చూసి ఎన్ని కోట్లు ఎత్తాయని చెప్పేసి చూసి అమ్మడానికి వస్తున్నావా మోడీ అని చెప్పేసి మేము టీఆర్ఎస్ కేవీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ ఓపెనింగ్ వస్తున్నటువంటి మీరు మరి అందులో పనిచేస్తున్నటువంటి పెద్ద ఆఫీసర్లు పై రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, సంచులు మోసే వాళ్ళు మా తెలంగాణ రాష్ట్రం వల్ల మోడీ మేము కనిపిస్తలేమా, మా దగ్గర చదువుకున్న వాళ్ళు లేరా, వెంటనే అందులో కార్మికులకు కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మా విద్యార్థులకు అవకాశం కల్పించాలి.